हाय फ्रेंड्स, वेलकम टू कृषि चैनल। मी दाक्षायणी वीडियो रेडीमेड स्लीवलेस ब्लाउज की स्लीव्स एला अटैच चेसुकोलो चूपिस्तुन्नानंडि। इदि बिगिनर्स की चाला उपयोगपड़ुतुंदि। मुंदुगा हैंड्स नि मनं ई साइड स्टिचेस इस्तारु कदा, वीटिनि डिवाइड चेसुकोवाली। ई थ्रेड इप्पेस्ते हैंड्स ओपन अयिपोतायि। ఈ విధంగా హ్యాండ్స్ ని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి। నెక్స్ట్ హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా, ఇక్కడ కొంచెం కుట్లు విప్పిస్కోవాలి। అలా అయితే చక్కగా ముడతలు లేకుండా అటాచ్ చేసుకోవడం అవుతది। ఈ కుట్టుని కూడా కొంచెం విప్పిస్కోవాలి, ఫుల్ గా విప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు ఓపెన్ చేసుకుంటే చాలు। ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత వీడి ఫ్రంట్ లోతు ఇవ్వలేదండి, ఇలా లైట్ గా లోతు ఇచ్చుకోండి ఫ్రంట్ సైడ్ కి। ఒక్కొక్కసారి కొన్నిట్లకి ఇస్తారు, కొన్నిట్లకి ఇవ్వరండి। मन లోత్ తీసుకుంటే బాగా ఫిట్ అవుతాయన్నమాట, అందుకనే నేను కంపల్సరీ లోత్ తీసుకుంటాను। ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకోండి। హ్యాండ్ సెంటర్ పాయింట్, బ్లౌజ్ యొక్క హ్యాండ్ సెంటర్ పాయింట్ ని ఇలా ఫిక్స్ చేసుకోండి। బిగినర్స్ అయితే నీడిల్స్ సపోర్ట్ తీసుకోండి, చక్కగా మీకు వస్తది స్టిచ్చింగ్। ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ ఎంత లెంత్ ఉందో దాన్ని మెజర్ చేసుకోండి। ఈ విధంగా మెజర్ చేసుకొని కరెక్ట్ గా ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి। రెడీమేడ్ వాటికి ఎప్పుడూ కూడా చూడండి, ఈ పై క్లాత్ కి కింద వైపు నుంచి పెట్టాలి। మనం జనరల్ గా బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలా పెట్టి కుడతాం కదా, వీటికి అలా కాకుండా ఇలా పెట్టి కుట్టాలన్నమాట। కింద వైపు హ్యాండ్ ఇచ్చుకుంటూ పై నుంచి కుట్టు రావాలి। ఈ విధంగా మిషన్ దగ్గర పెట్టుకొని ఈ పైపింగ్ కి ఎడ్జ్ లో కుట్టు పడేటట్లు చూసుకోండి। చూడండి, దీని లోపలికి ఇక్కడికి క్లాత్ ఉండేటట్లు చూసుకొని ఇలా పెట్టుకొని ఈ పైపింగ్ ఎడ్జ్ లో కుట్టు పడేటట్లు కుట్టిస్కోవాలి మనం। ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। హ్యాండ్ అంతా కూడా ఒకే లెంత్ లోపలికి పెట్టుకుంటూ ఇలాగ పైపింగ్ పైకి స్టిచ్చింగ్ వచ్చేటట్లు కుట్టించుకోవాలి। చూడండి, పైపింగ్ పై నుంచి కుట్టు వేసుకున్నాం కదా, చూసారుగా వెనక్కి ఇలా క్లాత్ ఉంటుంది। ఇప్పుడు ఈ క్లాత్ ని ఏం చేస్తామంటే డబుల్ స్టిచ్చింగ్ ఈ కుట్టు పై నుంచి వేసుకోవాలండి, అప్పుడు బ్లౌజ్ చక్కగా ఉంటుంది। ఇప్పుడు సెకండ్ టైం కుట్టు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి। చూడండి, పైపింగ్ తర్వాత ఇంకొక కుట్టు ఉంది కదా, దానిపైన డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాము। అప్పుడు హ్యాండ్ చివర ఎడ్జ్లు కిందకి వేలబడినట్లు కానీ అలా లేకుండా కరెక్ట్ ఫిట్ అయిపోతాయండి, లుక్ చాలా బాగా వస్తుంది। హ్యాండ్ వేసుకున్నప్పుడు కూడా బాగా ఫిట్ అవుతుంది ఇలా కుట్టించుకుంటే। మొత్తం హ్యాండ్స్ ఇలా కుట్టించుకోవాలి। చూడండి, హ్యాండ్ మనం అటాచ్ చేసినట్టే ఉండదు, చక్కగా ఫిట్ అయిపోతదన్నమాట, లుక్ కూడా చాలా బాగా వస్తుంది। హ్యాండ్ చూసారా బాగా ఫిక్స్ అయిపోతుంది, ఈ రకంగా కుట్టించుకుంటే పైకి లేచినట్టు ఏం లేకుండా నీట్గా ఫిక్స్ అయిపోతుంది। వెనక వైపు కూడా ఈ కచ్చెస్ ఎగుడు దిగుడు అయిపోయి ఇలా వేలబడిపోకుండా డబుల్ స్టిచ్ చేసాం కదా, నీట్గా ఫిక్స్ అయిపోతుందండి। ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। రెడీమేడ్ డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ గౌన్లకు కానీ దేనికైనా స్లీవ్లెస్ వాటికి ఈ విధంగా స్లీవ్ స్టిచ్ చేసుకోవాలి। పైపింగ్ ఉండే స్లీవ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైపింగ్ లేని స్లీవ్ స్టిచ్ చేసి చూపిస్తాను। పైపింగ్ లేకుండా ప్లెయిన్గా ఉండే హ్యాండ్స్ని కూడా ఎలా అతికించుకోవాలో చూపిస్తున్నానండి। ఇక్కడ పైపింగ్ ఏం లేదు, ప్లెయిన్గా ఉంది। సేమ్ ఇందాలనే ఇక్కడ కొంచెం కుట్టి ఇప్పించుకోవాలి। ఇప్పేసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ రావాలి। ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి। ఇది కూడా సేమ్ పై వైపు నుంచే కుట్టు స్టార్ట్ చేసుకోవాలండి, లోపల వైపుకి హ్యాండ్స్ పెట్టించుకోవాలి। ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత కుట్టించుకోవాలి।
చూడండి, ఈ విధంగా క్లాత్ పెట్టేసుకొని ఇటువైపు కుట్టు వేసుకోవాలండి. ఇటువైపు కుట్టు వేసుకుంటున్నాను. దీని పైపింగ్ లేదు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను, లేదంటే పైపింగ్కి ఎడ్జ్లో వేసుకోవాలి. పైపింగ్ లేని దానికి ఫస్ట్ ఇటువైపు కుట్టు వేసుకోవాలండి. పైపింగ్ ఉండేటప్పుడు ఇటువైపు నుంచి కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు వేసుకున్నాం చూడండి. ఇలా చాలామంది ఇలా విడిచిపెట్టేస్తారండి, హ్యాండ్ అటాచ్ చేసి ఇలా విడిచిపెట్టకూడదు. ఈ ఎడ్జ్లో మళ్ళీ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎడ్జ్లో కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఇలా రావాలి. ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే హ్యాండ్ స్టిచ్ చేసుకొని ఈ రెండు జాయింట్ చేసేసుకోవడమేనండి లోపల వైపు నుంచి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేసుకుందాం. మెజర్మెంట్ ప్రకారంగా ఇలా పెట్టేసుకొని వీటిని జాయింట్ చేసేసుకోవడమే. ఇలా ఈ రెండు ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. స్లీవ్లెస్ బ్లౌజెస్కి ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకుంటున్నామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.